బహుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. ఖాళీల వేట, ఉపాధికి బాట, ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి, కరోనా వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, ఆసుపత్రిలో అంగన్వాడీ టీచర్ స్విమ్ స్వాప్ చేసి లక్షలు కాజేస్తున్న ముఠ అరెస్ట్, బోరు మనాల్సిందే, రాష్ట్రానికి మరో రైల్వే లైన్, శశికళకు కరోనా, క్వార్టర్స్లో సింధు, ఖాళీల వేట, ఉపాధికి బాట. ప్రైవేట్ రంగంపై కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి. కంపెనీల అవసరాల మేరకు ఉద్యోగులను అందించే యత్నం. పారిశ్రామిక సంస్థలు కంపెనీలకు లేఖలు. జిల్లాలో జాబ్ మేళాల ద్వారా భర్తీ. ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి. జిల్లాలోని పిఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ. కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతంలో ఉన్నంతగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు. అయోధ్యలో చేపడుతున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో అంగన్వాడీ టీచర్. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్ను హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్విమ్ స్వాప్ చేసి లక్షలు కాజేస్తున్న ముఠ అరెస్ట్. సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బోరు మనాల్సిందే. నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటారు. అయితే కనీసం 2-3 లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే. రాష్ట్రానికి మరో రైల్వే లైను. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే మరో రైల్వే ప్రాజెక్టు కల సాకారం కానుంది. సగం నిధులు భరించేందుకు ముందుకొస్తే కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం 2 ఏళ్ల కిందటే సముఖత వ్యక్తం చేసింది. శశికళకు కరోనా. జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి ఐసీయూకి మార్చారు. క్వార్టర్స్లో సింధు. ప్రపంచ ఛాంపియన్ పివి సింధు థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాట్స్మెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈనాటి వార్తల సమాప్తం. నమస్కారం.